భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ మండలంలో గల పెద్దమ్మ తల్లి ఆలయం దసరా ఉత్సవాలకు ముస్తాబైంది. బుధవారం ఈ ఆలయంలో సుమారు 50,000 మంది భక్తులు హాజరై ఇక్కడ పూజలు నిర్వహించనున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ మహీపతి రామలింగం ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇక్కడ సుమారు 15 మంది అర్చకులు ఇక్కడ పూజలు నిర్వహించనున్నారు. 1000 వాహనాలు ఇక్కడికి పూజలకు రానుండటంతో 25 మంది అర్చకులను ఇక్కడ కేటాయించారు. షిరిడీ సాయిబాబా పుణ్యతిథి మహోత్సవాన్ని పురస్కరించుకొని పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరా కాలనీ, పాత పాల్వంచల్లో సాయిబాబా ఆలయాల్లో పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. ఈ పూజలకు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదానాలకు సుమారు 5,000 మంది భక్తులు హాజరయ్యారు. 9 రోజుల పాటు నిర్వహించిన బతుకమ్మ ఉత్సవంలో భాగంగా చివరి రోజు మంగళవారం పెద్ద ఎత్తున మహిళలు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు, టిపిసిసి సభ్యులు ఎడవల్లి కృష్ణ ఈ ఉత్సవాల్లో పాల్గొని మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ సారథ్యంలో కొత్తగూడెంలో నిర్వహించినటువంటి బతుకమ్మ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచిన మహిళలకు కోఆపరేటివ్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ కాంపెల్లి కనకేష్ బహుమతులను అందజేశారు. పాల్వంచులోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ యాష్పాండ్ నుంచి చోరీ చేసి తరలిస్తున్నటువంటి ఇనుప పైపులను మండల పరిధిలోని పునుకులలో ఎస్పీఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు. ఆ సామాగ్రిని పాల్వంచ రూరల్ పోలీసులకు అప్పగించారు. మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో నిర్వహిస్తున్నటువంటి దుర్గాదేవి శరన్నవరాత్రుల మండపంలో టీఆర్వికేఎస్ రాష్ట్ర సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ చారుగుండ రమేష్ పాల్గొని పూజలు నిర్వహించారు. బీటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ బిచ్చనతో కలిసి ఆయన ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మండల పరిధిలోని నాగారంలో కాటారపు మహేష్ జ్ఞాపకార్థం క్రికెట్ పోటీలను మంగళవారం టీపీసీసీ సభ్యులు ఎడవల్లి కృష్ణ ప్రారంభించారు. ఈ పోటీలకు మండల వ్యాప్తంగా 12 జట్లు తరలివచ్చాయి. పాల్వంచ మండల పరిధిలోని కొమ్మిని పద్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె కుటుంబాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ పరామర్శించి కుటుంబానికి సానుభూతిని తెలిపారు.